మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ప్రాణ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. మీ శ్రీకంఠ వెంకట చలపతి. ఈ రోజుల్లో అందరూ పరిగెడుతోంది హాస్పిటల్కి కాదు, హెల్త్ ఇన్సూరెన్స్కి. హెల్త్ ఇన్సూరెన్స్కి రెండు ప్రామినెంట్ పాయింట్లు ఉన్నాయండి. ఎర్లీ స్టేజ్లో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ప్రీమియం చాలా 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 తక్కువ. అదే ఒక 50 ఏళ్ళ తర్వాత తీసుకుంటే ప్రీమియం చాలా ఎక్కువ, 36 టెస్టులు చేస్తాడు. సో ఆ తీసుకునేది కూడా 4 లక్షలు 5 లక్షలు కాకుండా ఓ 10 లక్షలు 25 లక్షలు కోటి రూపాయలు తీసుకుంటే ఎర్లీ స్టేజ్లో మీ ప్రీమియం హార్డ్లీ 20,000 25,000 కూడా ఉండదు సంవత్సరానికి. సో అదొకటి. రెండోది, మీరు ఒక 2-3 ఏళ్ళు 4 ఏళ్ళు ఏది హెల్తీగా ఉండాలనుకోండి, దానికి యాడ్ ఆన్ బోనస్ అవుతుంది. సో మీ 10 లక్షలు కాస్త 20 లక్షలు 25 లక్షలు కూడా అవుతుంది. సో మ్యాక్సిమం 25 లక్షలు అని అనుకోండి. ఈ 10 లక్షలు ఈ మెల్లగా 3 ఏళ్ళు మనం వాడుకోకపోతే హెల్త్ ఇన్సూరెన్స్ అలాగే ఉంటాయి, 25 లక్షలు కూడా అవుతుంది. సో దీస్ ఒక అడ్వాంటేజ్ ఉందన్నమాట. ఎర్లీ స్టేజ్లో ఇన్సూరెన్స్ తీసుకునే వాళ్ళు ఎప్పుడు అదృష్టవంతులు. లేటర్ స్టేజ్లో ఏ రిటైర్ అయిన తర్వాత రిటైర్ అయ్యే ముందు హెల్త్ ఇన్సూరెన్స్ కావాలి అంటే బ్యాండ్ పడుతుంది. ఎగ్జిస్టింగ్ డిసీజ్లు ఇవి కవర్ చేయరు, అదొక పెద్ద ప్రాబ్లం. మోకాలు నొప్పి ఉందా లేదంటాడు, హై బీపీ ఉందా లేదంటాడు, హార్ట్ ప్రాబ్లం ఉంది ఇన్సూరెన్స్ లేదంటాడు. కాబట్టి ముందుగానే 25-30 ఏళ్ళ వయసులోనే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. లేదు 40 ఏళ్ళ వయసున కూడా తీసేసుకోవడం బెటర్. ఎందుకంటే రేపొద్దున ఏ ప్రాబ్లం వస్తుందో మనం చెప్పలేం. కరోనాలు బరోనాలు కూడా కవర్ అయినాయి ఇప్పుడు. అందువల్ల కరోనా వచ్చినా బరోనా వచ్చినా దాని పిల్ల ఇంకోటి వచ్చినా కూడా మనకు సేఫ్టీ ఉంటుంది. ఈ సేఫ్టీ దృష్ట్యా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా చాలా ప్రామినెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. చూసి జాగ్రత్తగా తీసుకోండి. యంగ్ ఏజ్లో తీసుకుంటే చాలా సుఖం, అది నిజం. రెండోది, హాస్పిటల్స్ ఎన్ని కవర్ అయినాయి అనేది చాలా ఇంపార్టెంట్. ఎన్ని హాస్పిటల్స్ కవర్ అయితే మనకి అంత లాభం. హాస్పిటల్స్ తక్కువ కవరేజ్ ఉన్న ఇన్సూరెన్స్ ఎప్పుడు తీసుకోవద్దు. ఎంత మనం తీసుకుంటున్నాము, ఎన్ని హాస్పిటల్స్ కవర్ అయినాయి అనేది చూసుకోవాలి. యంగ్ ఏజ్లో తీసుకున్నప్పుడు 25 లక్షలు 1 కరోడ్ తీసుకోండి. పెద్ద వయసులో 4-5 లక్షలకని ఇవ్వడాడు. ఆ 4-5 లక్షలు నీ ఆపరేషన్ కూడా చాలదు, అది ఒక సమస్య ఉందన్నమాట. అందువల్ల మల్టిపుల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కూడా ఈ ఎక్కువ పాలసీ తీసుకుంటే తక్కువ ప్రీమియంతో పోతుంది. యాక్చువల్గా 5 లక్షల పాలసీకి 1 కోటి రూపాయల పాలసీకి మధ్య ఓ 30 ఏళ్ళ వయసులో తీసుకుంటే పెద్దగా డిఫరెన్స్ ఏమి ఉండదు, ఇంకో 2,000-3,000 ఎక్స్ట్రా అవుతుంది అంతే. సో పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా నేను చూసింది ఏమంటే 1 కరోడ్ పాలసీ తీసేసుకుంటున్నారు. ఇండస్ట్రీలో కూడా నేను చాలామందిని చూశాను, జూబ్లీస్ బ్యాంకులో చేసేటప్పుడు 1 కరోడ్ పాలసీ తీసేసుకుంటున్నారు. 40 ఏళ్ళు 45 ఏళ్ళ వయసులోనే 1 కరోడ్ పాలసీ తీసేసుకుంటున్నారు, సేఫ్ అనమాట. రేపొద్దున ఏమన్నా అయినా కూడా, హాస్పిటలైజేషన్ అయినా కూడా ఫుల్ కవర్ అవుతుంది. సో మనం 10 రోజులు హాస్పిటల్లో ఉన్నా కూడా నష్టమే లేదు. అదే 3-4 లక్షల పాలసీ తీసుకుని ఓ 10 రోజులు హాస్పిటల్లో ఉండాల్సి వచ్చి ఏ షూటింగ్లోనే దెబ్బలు తగిలి గాయాలు తగిలి కింద ఏమైనా పడితే కదా చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేవాళ్ళు. సో మనం కూడా వాళ్ళని చూసి నేర్చుకోవాలి. ఇప్పుడు ఫైటర్స్ అందరూ, ఆర్టిస్టులు అందరూ కూడా 1 కరోడ్ పాలసీ తీసుకుంటున్నారు. ఎందుకంటే రిస్క్, లైఫ్లో రిస్క్ ఉంది. సో ఎక్కడెక్కడో తిరుగుతారు, ఎక్కడెక్కడో చేస్తారు కదా. సో మనం 1 కరోర్ ఎప్పుడైతే తీసేసుకున్నామో వీఆర్ సేఫ్. కాబట్టి కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలో 1 కరోర్ పైన కూడా ఉంది, అది కూడా ఉంది. కొంచెం ఎక్కువ ప్రీమియం అయినా కూడా పెద్దవాళ్ళు తీసుకుంటున్నారు అది. సో ఎప్పుడైనా హాస్పిటలైజేషన్ అయితే పెద్ద పెద్ద ఫారిన్కి వెళ్ళినా కూడా పనిచేసేలాగా స్కీములు తీసుకుంటున్నారు. అంటే ఫారిన్లో కూడా ఇన్సూరెన్స్ వచ్చేలాగా స్కీములు ఉన్నాయి ఈరోజు, పెద్దవాళ్ళు అవి కూడా తీసుకుంటున్నారు. సో చిన్న వయసులో మనకు అంత అవసరం లేదు కాబట్టి ఒక 1 కరోర్ పాలసీనో, ఒక 50 లక్షల పాలసీనో, 35 లక్షల పాలసీనో తీసుకుంటే ఒక 2-3-4 ఏళ్ళు మనం ఎదురుకు పోం కదా ఆ వయసులో హాస్పిటల్కి, అది డబుల్ అయి కూర్చుంటుంది. సో సేఫ్టీ అన్నమాట. సో యాడ్ ఆన్ బోనస్ యాడ్ అవుతాయి, ఆ పాలసీ వాల్యూ 35 లక్షలు కాస్తే 50 లక్షలు అవుతుంది, 10 లక్షలు కాస్తే 35 లక్షలు అవుతుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఇన్సూరెన్స్కి ఒక పెట్టుబడి కింద పెట్టుకోండి, పెట్టుబడి కింద పెట్టుకోండి. ఫ్యామిలీ ప్యాకేజీలు కూడా వచ్చాయి, ఫ్యామిలీ ప్యాకేజీలు కూడా వచ్చాయి. 3-5 గురికి అంటే అమ్మ నాన్న కలిపి అనమాట, 3-5 గురికి లేదా 4 గురికి అంటే ఇద్దరు బెడ్లు ఉంటాయి. ఇట్లా ఫ్యామిలీ ప్యాకేజీలు కూడా వచ్చాయి కాబట్టి హ్యాపీగా తీసుకోండి. తీసుకుంటే కొంత రక్షణ అనేది మనకు ఉంటుంది, లేదంటే హాస్పిటల్స్లో బతకడం కష్టం.
బిల్లు కట్టాక బతకడం ఇంకా కష్టం. బిల్లు కట్టకముందు బాధపడతాం, బిల్లు కట్టాక ఇంకా బాధపడతాం కదా. లేని రోగాలు కూడా వస్తాయి ఒక్కోసారి. అందువల్ల బిల్లు చూసి భయపడి బీపీలు పెంచుకోవద్దు, హ్యాపీగా ఇన్సూరెన్స్ తీసుకోండి, హ్యాపీగా నడిచిపోతుంది. సో హెల్త్ ఇన్సూరెన్స్కి ఒక సేవింగ్ కింద, ఇది ఒక పెట్టుబడి కింద తీసుకుంటే మనం సేఫ్ సైడ్ ఉంటాం. హెల్త్ ఇన్సూరెన్స్ ఈజ్ ద బెస్ట్ ఇన్సూరెన్స్. ఇంకా మనం బ్యాంకులో డిపాజిట్ వేయకపోయినా పర్లేదు, కానీ ఇన్సూరెన్స్ మాత్రం కట్టడం నేర్చుకోండి. సరేనా? టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ అండ్ యువర్ సెల్ఫ్. నమస్తే. మీ శ్రీకంఠ వెంకటాచలపతి.